వినపడుతుంది. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ప్రజలకి పంచిందో డబ్బులు అవన్నీ మళ్ళీ వసూలు చేసుకునే పనిలో పడింది అనేది కొంతమంది వాదిస్తున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా? గవర్నమెంట్ లో జరిగిన పద్నాలుగు సంవత్సరాల గవర్నమెంట్ లో ఉన్నారు, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయో తెలియదా అని నేను అడిగాను సార్. చెప్పండి చెప్పండి శేఖర్ రెడ్డి గారు, మీరేం చెప్పండి చెప్పాలనుకుని చెప్పండి. శేఖర్ రెడ్డి గారు జే ట్యాక్స్ అని మీరు మాట్లాడారు సార్, సార్ మీరు వినండి సార్, జే ట్యాక్స్ గురించి మాట్లాడారు. బోండా ఉమా గారు లాంటి నాయకులు అయితే నెలకు 300 లెక్కన వినండి సార్, నెలకు 300 కోట్ల రూపాయల లెక్కన 5 నెలల్లో 1500 కోట్ల రూపాయలు తినేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మాట్లాడారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం 5 నెలల్లో కొత్త లిక్కర్ పాలసీ వచ్చింది అక్టోబర్ లో అండి, కొత్త లిక్కర్ పాలసీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కిన తర్వాత వచ్చిన లిక్కర్ పాలసీ అక్టోబర్ లో సార్. అక్టోబర్ నుంచి 5 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్న మద్యం విలువ, సర్కార్ కొన్న మద్యం విలువ 1620 కోట్ల రూపాయలు సార్. చెప్పండి హలో, చెప్పండి రవికుమార్ గారు. హలో సార్, నమస్తే సార్. రఫీ గారు చెప్పండి సార్. ఇప్పుడు మొన్న ఈ మధ్యన ప్యాకెట్ లో ఒక వ్యక్తి 16 మందికి కరోనా అంటించాడనే న్యూస్ విన్నారు కదా సార్? అవునండి. దాంతో పాటు అష్టాచమ్మ ఆడి కూడా ఒక మహిళ 16 మందికో 20 మందికో అంటించిందని కూడా విన్నాం మనం రీసెంట్ గా. ఎస్ సార్, ఎస్ సార్. అదే ఇప్పుడు మద్యం బాటిల్ ద్వారా ఇదే పరిస్థితి రాదని ఏంటి సార్ గ్యారంటీ? ఎస్ అండి, అటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయండి. దీనికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలా కట్టడి చేస్తున్నాం అనేది కూడా ప్రభుత్వం రెగ్యులర్ గా చెప్తూ వస్తుంది, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అయితే కట్టడికి ఛాన్సే లేదనేది కూడా ఒక వాదన బలంగా వినిపెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందండి. చూద్దాం అసలు ప్రభుత్వం ఎటువంటి సంస్కరణలు తీసుకొని రాబోయే రోజుల్లో ఈ కరోనా కట్టడి కోసం ఎటువంటి పాటు పడిద్దు అనేది మనం చూడాల్సి ఉందండి. రైట్, మరో కాల్ ఉన్నారు. రాఘవ కుమార్ గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. నమస్తే అండి రఘుకుమార్ గారు. సార్ నమస్తే సార్. చెప్పండి రఘుకుమార్ గారు. సార్ రవికుమార్ సార్. ఎస్ చెప్పండి. సార్ అదే సార్, ఈ రోజు సార్ వినిపిస్తుందండి? చెప్పండి, వినపడుతుంది చెప్పండి. అదే సార్, ఈ రోజు మనకు ఎక్కడ చూసినా మధ్య బ్లాక్ లో దొరుకుతుంది సార్. బ్లాక్ లో దొరుకుతున్నది. ఒక్కొక్క బాటిల్ 5000 రూపాయలకు అమ్ముతున్నారు సార్. ఈ రోజు వైన్ షాపులు గా నిప్పకపోతే జనాలు ఈ డబ్బులు మొత్తం దాచుకున్న డబ్బులన్నీ బ్లాక్ లో కొనుక్కునేటట్టు ఏర్పాటు జరుగుతుందండి. దీనికి కూలీ నాని భేదవాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు సార్. మరి ఈ విషయంలోని మనకి షాపులు తెరిస్తే మంచిదా, మూసి ఉంచితే మంచిదా? ఇంకా జనాలు నష్టపోవలసింది ఉంటారు కదా, తాగిన వాళ్ళు ఎలాగ తాక మానరు సార్. తప్పకుండా అండి, మనం అడుగుదాం. వైసీపీ నేతలు కూడా ఉన్నారు. మరో కాల్ ఉన్నారు విజయవాడ నుంచి. సుధీర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి సుధీర్ గారు. ఇది ఈ మద్యం షాపులు పెట్టేంత తొందర మొన్న ఆహార పథకం పేదలకు పెట్టమన్నప్పుడు వీళ్ళు ఇంత రియాక్ట్ అవ్వలేదు కదండి? ఇప్పుడు 2 నెలలు అయింది. ఇప్పుడు దీని వల్ల రెడ్ జోన్ నుంచి వచ్చిన వాళ్ళంతా గ్రీన్ జోన్ లో ఆరెంజ్ జోన్ లో వచ్చి తాగుతున్నారు. ఒక్కళ్ళకి స్ప్రెడ్ అయితే ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ లో 5000-6000 మంది ఉన్నారు. వీళ్ళు రోజు టెస్టులు చేసినా 5000-6000, వీళ్ళు అంటించేది 100,000 మందికి అంటిస్తాండి. డాక్టర్లు ఎంత కష్టపడుతున్నారు, రేపు పొద్దున వాళ్ళందరూ మేము చేయలేమండి అని వదిలేస్తే ఆ మందు కాపాడుతుంది అండి వీళ్ళని? డాక్టర్లు ఇచ్చే మందు కాపాడుతుందా? రైట్ అండి. ఎస్ అండి, మీరు అంటుంది వాస్తవమే. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా విజువల్స్ లో ఎంతో మంది మద్యం కోసం బారులు తిరిగిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ సోషల్ డిస్టెన్సింగ్ అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వాలు మొత్తుకుంటాయో, ఏ దేనికోసం అయితే మనం లాక్డౌన్ అనేది పెట్టడం జరిగిందో ప్రస్తుతం అదైతే నిర్వీర్యం అయినట్లు కూడా
ఇక్కడ విజువల్స్ ని బట్టి మనకైతే అర్థమవుతుంది దీనికి ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తాయో కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉందండి శేఖర్ రెడ్డి గారు